స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఒక మాట చెప్పిండు. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి ఎన్ని గ్యారంటీలు అయితే ఇచ్చిండో, 6 గ్యారంటీల పేరిట 66 హామీలు ఇచ్చి 420 రకాల పనులు చేస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. కానీ ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరిస్తలేదు అని చెప్పి వారు ఒక మాట అన్నారు. వారికి తీరిక లేదు, వారు చాలా బిజీ ఉన్నారు. వారి బిజీ ఏంటంటే డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని చెప్పి దేశ ప్రధానమంత్రి గారు చెప్పింది. దేశ హోంమంత్రి గారు కూడా స్వయంగా ఇవాళ ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వంగా, అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ డబ్బులు లంచాలు వసూలు చేసే ప్రభుత్వంగా చరిత్రకెక్కింది. 4వ తారీఖు నాడు మళ్ళీ ఫలితాలు రాబోతా ఉన్నాయి, 6వ తారీఖు నాడు కాసుకో అని చెప్పి దేశ హోంమంత్రి గారు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉందో మనకు అర్థమవుతా ఉంది. అందువల్ల ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది ప్రాధాన్యత లేని పార్టీగా ఉంది కాబట్టి వాళ్ళకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మనకు వచ్చేది గుండుసున్న కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో నేను ప్రశ్నించే గొంతునే చెప్పిండో, ఇవాళ ప్రశ్నించే గొంతు కాదది. ఇవాళ ప్రభుత్వంలో ఉండి పిల్లిలాగా ప్రభుత్వానికి బాగా ఉదే మనిషిగా ఉంటాడు తప్ప మన తరపున కొట్లాడే మనిషిగా ఉండే ఆస్కారం లేదు. గతంలో మీరు చూసారు 317 జీవో మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఉద్యోగాలు నింపాలని చెప్పి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, రైతాంగ సమస్య మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఇవాళ కాంట్రాక్టర్ ఉద్యోగులకి జీతాలు సకాలంలో ఇవ్వాలని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఫైట్ చేసిన, ఆశా వర్కర్లు ఫైట్ చేసిన, గ్రామ కార్యదర్శులు ఫైట్ చేసిన, మున్సిపల్ కార్మికులు ఫైట్ చేసిన, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఫైట్ చేసిన, ఎక్కడ ఎవరు టెంట్ వేసి పౌరులు చేస్తే ఆ పోరాటానికి సంఘీభావం చెప్పి ఆ పౌరులలో పాల్గొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోకండి. అందుకనే ఇవాళ 42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా ప్రజల మధ్యలో ఉండి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రేమేందర్ రెడ్డి గారికి మంత్రిగా మద్దతుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మాలాంటి వాళ్ళని కూడా ఉన్నాం కాబట్టి మీలాంటి సమస్యలు ఇవాళ అర్థం చేసుకోవడంలో మా మీద ఏ విశ్వాసం ఉందో మాకు తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకి ఒక మాట ఇచ్చిండు, అమ్మ మీద నాన్న మీద భారం పడకుండా ఉద్యోగం దొరికేంత వరకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కళ్ళల్లో మట్టి కొట్టిండు. కాబట్టే ఆనాడు యువత అంతా కూడా తిరగబడ్డ విషయం మీకు తెలుసు. ఇవాళ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు దాని ఊసు లేదు. వాటితో పాటుగా అనేక హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ కూడా అమలయ్యే పరిస్థితి లేదు. చివరికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ గారు మాకు లంకె బిందలు ఇస్తారని చెప్పి అనుకున్నా కానీ ఖాళీ కుండలు చిప్ప చెద్దికి ఇచ్చిండు అని చెప్పి రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించినంటేనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా అమలు చేయగలే దమ్ము లేదు. ఎన్నికల ముందు నేను చెప్పినా, అయ్యా నేను మాజీ ఆర్థిక మంత్రిగా ఈ ఆర్థిక స్థితిగతులన్నీ తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఇన్ని గ్యారంటీలు ఇస్తా ఉన్నావు, 2,00,000 రూపాయలు రుణమాఫీ అంటా ఉన్నావు, మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అంటున్నావు, పెన్షన్లు 2,000 బదులుగా 4,000 ఇస్తా అంటున్నావు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అంటున్నావు, ఎక్కడి తెచ్చిస్తావు మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆనాడు మాట్లాడితే ఆనాడు మా గురించి పట్టించుకోకపోవచ్చు. మొన్నటి వరకు ఆర్థిక మంత్రి కూడా హరీష్ రావు గారు కూడా ఒక మాట అన్నాడు, ఒకవేళ కనుక మీరు ఇన్ని హామీలు పక్కకు పెట్టు ఒక్క రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ కనుక చేస్తే ఇవాళ అమరవీర స్థూపం దగ్గర నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా, శాశ్వతంగా రాజకీయాలు తప్పకుండా అని చెప్పి మొన్నటి వరకు పనిచేసినటువంటి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడారు. అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఎన్ని హామీలైనా ఇచ్చి ఇవాళ అధికారమే పరమావధిగా ఇవాళ కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇవాళ ఏం చేస్తారో మనకు అర్థం కావాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ దయచేసి పట్టభద్రులుగా మీ సమస్యల మీద రేపు 4,000 రూపాయల పూర్తి ఇచ్చేంత వరకు మీరు ఆందోళన చేస్తే ఆ ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ముందు భాగం ఉంటుందని చెప్పి మాట ఇస్తున్నా. ఇవాళ 2,500 రూపాయల వృత్తి మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తే దానికోసం గల్లాపట్టి ప్రభుత్వాన్ని అడిగేటువంటి బాధ్యత మాకేమని చెప్పి అడుగుతా ఉన్నా. రైతాంగానికి 500 రూపాయల ఇవాళ
బోనస్ ఇస్తా అని చెప్పిండు, ఇవాళ సన్న బియ్యం అని చెప్పి సన్నబట్లు అని చెప్పి మళ్ళీ అబద్ధం అనే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ సమస్య మీద మళ్ళా మేము బయట చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గడ్డ మీద ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడిగే బాధ్యత రేపు శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ అండతో గెలిచినండి. ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు మీ పక్షాన ఉంటాడని చెప్పి మనం చేస్తా ఉన్నాం.